బ్యాక్లాగ్లు ఉన్నాయిరా, నీకంటే నాకు తక్కువ ఉన్నాయి, పిచ్చి పట్టిందా అంట నేను. బ్యాక్లాగ్లు ఎందుకు పెట్టుకుంటున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ నాట్ ఈవెన్ రియలైజింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్. యు ఆర్ చూసింగ్ టు లీడ్ ఏ డిజాస్టర్ లైఫ్. యు ఆర్ చూసింగ్ టు లీడ్ ఏ కాంప్రమైజ్డ్ లైఫ్. ప్రతిసారి నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు, అరే ఆ పిల్ల ఎట్లుందిరా, ఈ పిల్ల ఎట్లుందిరా, పిల్ల నిన్ను చూస్తుందారా లేదారా, ఏం చేసినవరా నిన్న, ఇది చూసినవారా యూట్యూబ్లో, లేకపోతే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినవారా, మస్తు వీడియోస్ వచ్చినాయి కొత్త, పిచ్చి పట్టిందా అంట నేను. సీరియస్గా ఓపెన్గా అడుగుతున్నా. యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ కదా, ఊహ అయితే తెలిసింది కదా, దెబ్బ తగిలితే నొప్పి అవుతుంది కదా, తెలియదా నీకు? తెలియదా? నిజంగా తెలియదా? తెలిసి తెలియనట్టు ఉంటున్నావా? నిజంగా అడుగుతున్నా. 21 ఇయర్స్కి ఎండ్ చేసేస్తావా లైఫ్ని? క్యాబ్ నడుపుకుంటే బతుకుతావా? ఒకసారి క్యాబ్ డ్రైవర్ని కదిలి, ఏం భయ, ఏం నడుస్తుంది జీవితంలో, ఊరికి ఇట్లా కెలుకు. ట్రస్ట్ మీ, ఆయన చెప్పుకునే కష్టాలు వింటే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆయన చెప్తాడు చూడు ఆయన లైఫ్ ఎట్లుందో, ఆయనకుంటుంది చూడు రిగ్రెట్ చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేయలేదని. ఏ డెలివరీ బాయ్ నన్న పోయి కదిలి. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ సోల్ ఇన్ ద వరల్డ్, చిన్ని చిన్ని గూటిలోన స్వర్గం ఉందని మాట్లాడాడు. పైసలు లేవని మాట్లాడతాడు, రెస్పెక్ట్ లేదని మాట్లాడతాడు, అర్రే చదువుకునే టైంలో చదువుకోలేదని మాట్లాడతాడు. అరే నీకు తెలియదా, నీకు తెలియదా, అంత ఇంటెలిజెంట్ కదా నువ్వు, తెలియదా నీకు? అర్థం చేసుకో ప్లీజ్. యూ హ్యావ్ అన్బిలీవబుల్ లైఫ్ అహెడ్. ద ఓన్లీ థింగ్ వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ యూ డోంట్ నో హౌ మచ్ ప్లెజర్ ఇట్ గివ్స్ యూ. సక్సెస్ అనేది ఎంత ప్లెజర్ ఇస్తుందో తెలియదు నీకు. రేపు పొద్దున నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రేపు పొద్దున నీకు 22-23 ఇయర్స్ వచ్చి ఉంటాయి, నీకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది, నీకు అన్ని డబ్బులు వస్తుంటాయి, నువ్వు ప్లేస్ అయ్యుండో, ప్లేస్ అయినా చిన్న కంపెనీలో ప్లేస్ అయ్యిండో, నీకు స్కిల్స్ ఉంటాయి, ఎందుకంటే నువ్వు ఈ 4 గేమ్లు వేస్ట్ చేసినావు, ఏ స్కిల్ పెంచుకోలేదు, ఏ ఒక్క గంట ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎగ్జామ్ ముందు వన్ డే బ్యాటింగ్ అని మీ సీనియర్స్ సినిమా రెఫరెన్స్లు ఎక్కిచ్చినాయి చూడు. ఇంజనీరింగ్ అంటే వన్ డే బ్యాటింగ్, ఏంది వన్ డే బ్యాటింగ్? పిచ్చి పట్టిందా వీళ్ళకి? ఇంజనీరింగ్ కాలేజ్లు పెట్టి, ఇంతింత లైబ్రరీలు పెట్టి, ఇంత ప్రొఫెసర్లను పెట్టి, ఇంతింత శాలరీలు పెట్టి, ఇంత ఖర్చు పెట్టి ఒక కాలేజ్ క్రియేట్ చేస్తుంటే, ఇన్ని రిసోర్సెస్ మీకు ఇస్తుంటే ఏమన్నా యూజ్ చేసుకుంటున్నావా? పాస్ కావడానికి చదువుతున్నావా? ఎవరికి అన్యాయం చేస్తున్నావు? ఎవరిని చీట్ చేస్తున్నావు? అండ్ నేను చెప్తున్నా కదా, 23-24 ఇయర్స్ వచ్చేసరికి ఒక ప్లాటో ఒక ఇల్లో చూస్తావు, అక్కడ చాలా చీప్గా దొరుకుతుంటుంది, ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమిలో ఉండదు, ఆ ఏరియా అంత డిమాండ్లో ఉండదు, అక్కడ నీకు 20 లక్షలు పెడితే ఇల్లు వచ్చేస్తుంది. నీకు తెలుసు 20 లక్షలు పెడితే ఇల్లు వస్తుందని, కానీ నీ దగ్గర 20 లక్షలు లేవు. నీకు తెలుసు 20 లక్షలు పెడితే ఇల్లు వస్తుంది, అది 2 ఏళ్లల్లా లేదా 3 ఏళ్లల్లా ఆ 20 లక్షలు పెట్టి అక్కడ ఇల్లు కొంటే అక్కడ చుట్టూ డెవలప్మెంట్ అవుతున్నది నువ్వు ప్రెడిక్ట్ చేసుంటావు, నీకు అంత స్మార్ట్నెస్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అప్పుడు ఆ 20 లక్షలు పెడితే నీకు 3 ఏళ్లల్లో అది 1 కోటి రూపాయలు అవుతుందని నీకు తెలుసు. You know that that would become 1 crore or 1.5 crore in 3-4 years. తెలుసు, కొనబుద్ధి అవుతుంటుంది, డబ్బులు ఉండే, ఏం చేయాలి అర్థం కాదు, ఎట్లయినా కొనాలనిపిస్తుంటుంది, ఏం చేసినా డబ్బులు అరేంజ్ కావు, డబ్బులుండయి, నెలకు 30-40 వేలు సంపాదిస్తుంటావు, నీ దగ్గర 20 లక్షలు ఉండయి, ఏ లోన్ దొరకదు, ఏం కాదు, కొనబుద్ధి అవుతుంటుంది, ఉండే డబ్బులు. నీ ఫ్రెండ్కి చెప్తావు, మామా అక్కడ ఉందిరా 20 లక్షల్లో మస్తు ప్రాపర్టీ, రా కొనేసే అంటే వాడు మీద నమ్మకంతో కొనేస్తాడు, 3-4 గేమ్లు తిరిగేసరికి అది 1-1.5 కోటి అయిపోతుంది, తర్వాత అమ్మేసి ఇంకోటి కొంటాడు. 3-4 ఏళ్ళ తర్వాత నీ 30 వేల శాలరీ 40 వేలు అవుతుంది. నువ్వు జీవితాంతం గొడ్డు చాకరీ చేసినా వాడు సంపాదించిన కోట్లు నువ్వు సంపాదించలేవు, అప్పుడు అనిపిస్తుంది అర్రే ఇంత టైం వేస్ట్ చేసినరా, కరెక్ట్గా ప్రిపేర్ అయింటే మస్తు ఉంటుండే కదా, హైలైట్ ఉంటుండే కదా జీవితం. ఏం చేస్తావు, ఎవరికి చెప్పుకుంటావు? ఆ బాధలు కూడా మళ్ళీ తాగే చెప్పుకుంటావు, ఎందుకంటే తాగకుండా అవన్నీ మాట్లాడాలంటే నీకు అంత ధైర్యం ఉండదు, నీ తప్పులు ఒప్పుకోవాలంటే అంత శక్తి ఉండదు. పిచ్చెక్కిపోతుంది తెలుసా జీవితం? జనాలు అంటారు కదా స్వర్గం నరకం గురించి మాట్లాడతారు, ఎగ్జాజరేట్ చేసి చూపిస్తారు, నేనైతే ఇంతవరకు చూడలేదు అట్లాంటి లైఫ్, చచ్చిపోయిన తర్వాత ఉంటుందని నాకు తెలియదు, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్, బట్ సినిమాల్లో చూసినంతవరకు, బుక్స్లో చదివినంతవరకు నరకం అంటే నూనెలో దేవుతారని తెలుసు, నరకం అంటే ముళ్ళ మీద పండబెడతారు, గుండు సూదులు కింద పెడతారు, కొన్ని దాంట్లో అయితే గోల్డ్ కూడా తీసేస్తారని తెలుసు. నువ్వు తప్పులు చేస్తే చచ్చిపోయినాక నరకానికి పోతావు, ఆ నరకం ఇంత భయంకరంగా ఉంటుంది అని నాకు చూపించిండ్రు, నేను నమ్ముతా అట్లుంటుందని. మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతావు, రంభ ఉర్వశి మేనకలు ఉంటారు అక్కడ నీకు దగ్గరికి తెచ్చి పంచపక్ష పరం అన్నారు పెడుతుంటారు, అందరు నీకు సేవ చేస్తుంటారు, నీకు కాళ్ళు ఒత్తుతుంటారు, నీకు ఒక మంచి పరుపు మీద పండబెడతారు, గాల్లో తేలుతుంటావు, ఇట్లాంటి జీవితం చూపిస్తారు స్వర్గం నరకం చచ్చిపోయిన తర్వాత. నేను చెప్పాలా, స్వర్గం నరకం చచ్చిపోయిన తర్వాత ఉండదు, 4 గేమ్ల తర్వాత ఉంటుంది. ట్రస్ట్ మీ, నేను ప్రూఫ్స్తో సహా
ఎవిడెన్స్తో పాటు చెప్తున్నా, నాలుగేండ్ల తర్వాత ఈ నాలుగేండ్లు నువ్వు ఇవే సిగరెట్లు తాక్కుంటా, మందు కొట్టుకుంటా, ఈ టెంపరీ ప్లెజర్స్ ఎంజాయ్ చేసుకుంటా గడిపేసాయి. అండ్ మూడు నాలుగేండ్ల తర్వాత నిజంగానే నీకు జాబ్ రాక, నువ్వేం సక్సెస్ కాక, నీకు 10-20 వేలకు మించి పైసలు రాకప్పుడు నువ్వు ఎక్కడ ఫంక్షన్కి పోయినావు అనుకో, నీకు అందరు ఎంజాయ్ చేసేది చూసి, అందరు నిన్ను చూసే చూపును చూసి నిన్ను నూనెలో దేవుతున్న ఫీలింగ్ నీకు వస్తుంది. వాళ్ళ మాటలు సూదులతో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అదే కదా నరకం అంటే, అదే కదా లైఫ్లో హెల్ అంటే. అదే నువ్వు 21-22 ఇయర్స్కి దర్జాగా మంచి కార్ల నుంచి దిగినావు అనుకో, ఊహించుకో 21-22కి ఎంత ఏజ్ ఉంటుంది, ఎంత ఫిట్నెస్ ఉంటుంది. ఊహించుకో దిగుతున్నావు, నీ పక్కింటి ఆంటీ కొడుకు ఉంటాడు కదా, కొడుకు స్కూలుకు పోను అని ఏడుస్తుంటాడు కదా, ఆ కొడుకు జుట్టు దూకుంటా బ్యాగ్ వేసుకుంటా అప్పుడే నువ్వు బయటికి వస్తే, ఓవారా అన్న చూసినావా ఎట్లా తయారయ్యాడు, చిన్నప్పటి నుంచి మంచి స్కూల్కి పోయి మంచి చదువుకొని ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాడు చూడు. 22 ఉన్నప్పుడు నువ్వు, 21 ఉన్నప్పుడు ఆంటీ నీ గురించి చెప్తుంటే అది నీకు వినిపించి కూడా వినిపించినట్టు నువ్వు నటిస్తుంటే ఉంటుంది చూడు లైఫ్. లోపల లడ్డూలు వెళ్తుంటాయి, బయటికి మాత్రం డౌన్ టు అర్త్ బిహేవియర్ ఉంటుంది, డౌన్ టు అర్త్. నేను చెప్పాలా నరకం అంటే ఏం తెలుసా, లోపలంతా బాధ పెట్టుకొని బయటికి ఎవరైనా హవార్యూ అడిగితే ఫైన్ అని చెప్తాను చూడు, అది నరకం. మన బాధలన్నీ తన్నుకొస్తుంటే, చెప్పబుద్ధి అవుతుంటే, లోపల నుంచి ఏడుపు వస్తుంటే, మన లైఫ్ ఇంత తెలిసి ఉంది అని మనకు తెలుసుంటే, అప్పుడు కూడా పక్కనోడు ఎట్లున్నావు మామ అంటే బాగానే ఉన్నారా అని అబద్ధం చెప్తాం చూడు, అది నరకం. స్వర్గం ఏం తెలుసా, మన లైఫ్లో ఎక్కడ లేనన్న ఆనందాలు ఉన్నప్పుడు, మనకు ఎక్కడ లేనంత డబ్బు ఉన్నప్పుడు, ఏం కావాలంటే అది చేసే ఫెసిలిటీ మనకున్నప్పుడు, మనల్ని చూసి అద్దంలో మనమే గర్వంగా ఫీల్ అవుతున్నప్పుడు, పక్కనోడు వచ్చి నీదిరా లైఫ్, లైఫ్ అంటే నీదిరా అంటుంటే, ఏం లేదు మామ నార్మల్ ఉంది నా లైఫ్, నీకేం తెలుసురా డబ్బున్న వల్ల కష్టాలు అని మనం అబద్ధాలు ఆడుతుంటే, అప్పుడు మనం ఆ ఆడే అబద్ధంలో ఒక సర్కాజం వస్తుంది చూడు, ఆ సర్కాజంలో స్వర్గం ఉంటుంది. మనకు తెలుసు మనం అబద్ధం చెప్తున్నామని, వినటానికి తెలుసు మనం అబద్ధం చెప్తున్నామని, మనం చెప్పేటప్పుడు మనకు కూడా నవ్వు వస్తుంటుంది, వినేటప్పుడు వానికి కూడా అర్థమవుతుంటుంది, అప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది చూడు, 1-2 సెకండ్స్ ఫీలింగ్ ఉంటుంది చూడు. చెప్తున్నా కదా ఏ సిగరెట్ కూడా అంత ఫీలింగ్ ఇవ్వండి, అంత ప్లెజర్ ఇవ్వదు. ఏమైతుంది అంటున్నా నేను, ఏమైతుంది, ఇంత టైం ఉంది కదా, రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి వదిలేసాయి సిగరెట్ అలవాటు ఉంటే, ఈరోజు వదిలేసాయి, ఏం కూడా జరగదు దానివల్ల. మందు బెట్టింగ్ అలవాట్లు ఉంటే మానేసాయి, అండ్ ఇంటర్నెట్లో ఏమన్నా చూస్తుంటే ఆపేసాయి. ఆ 10 నిమిషాల ప్లెజర్ ఏం కూడా ఇయ్యదు లైఫ్కి, 100 ఏళ్ళ ప్లెజర్ ముందుంది. సో ఇప్పటి వరకు మంచి పనులు చేసిండ్రు, ఇప్పటి నుంచి కరెక్ట్ పనులు చేయండి. ఈ రాంగ్ ట్రాక్స్ ఏవైతున్నాయో 99% ఆఫ్ ద మెంబర్స్ ఆ రాంగ్ ట్రాక్స్లో పోతున్నారు, మీరు పోకండి ప్లీజ్. మీకు ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని డెవలప్ చేసుకోండి, ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ కండి, ఒక దాంట్లో మాస్టర్ కండి. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోండి, ఈ రోజు నుంచి కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. ఇది కాంపిటేటివ్ వరల్డ్, కాంపిటేటివ్ వరల్డ్లో ఫిట్టెస్టే సర్వైవ్ అవుతాడు. వేరే వాళ్ళందరూ టైం వేస్ట్ చేస్తుంటే నువ్వు చెయ్యకు చాలు, వేరే వాళ్ళందరూ గలీజ్ వాటికి అడిక్ట్ అవుతుంటే నువ్వు అడిక్ట్ కాకు చాలు, వేరే వాళ్ళందరూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఆ పిచ్చి పిచ్చి పనులు నువ్వు చెయ్యకు చాలు, నార్మల్ లైఫ్ లీడ్ చేయు, లైఫ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. జస్ట్ డూ సర్టెన్ థింగ్స్ రైట్. నువ్వు చదువుకోవాలి కాబట్టి చదువుకో, ఆ తర్వాత ఏం కావాలంటే అది చెయ్యి. రోజుకు 2 గంటలు నీ పక్కన కూర్చున్న వాళ్ళకంటే ఎక్కువ చదువు, ప్లీజ్ 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 చదువుకో, జ్ఞానం పెంచుకో, స్కిల్ పెంచుకో, విజ్డమ్ పెంచుకో, లైఫ్ మస్తు ఉంటుంది.